హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పవన్ కు పొరుగు రాష్ట్రం నుంచి అదిరిపోయే కౌంటర్. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందులో కోర్టులతో పాటు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ పైన ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా గతంలో సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ విమర్శలపై డీఎంకే స్పందించింది. పవన్ తిరుపతిలో మాట్లాడుతూ సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడని పవన్ తిరుపతిలో వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరని, ఎవరైనా సరే దానిని నిర్మూలించాలనుకుంటే వారే తుడిచిపెట్టుకుని పోతారంటూ ఉదయనిధిపై విమర్శలు గుప్పించారు. తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నా అంటూ పవన్ హెచ్చరికలు జారీ చేశారు. డిఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా పవన్ వ్యాఖ్యలపై స్పందించారు. తమ పార్టీ ఏ మతం గురించి లేదా ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదని, అయితే కుల దురాగతాలు, అంటరానితనం, కుల వ్యవస్థ గురించి మాత్రం మాట్లాడుతూనే ఉంటుందని డిఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా స్పష్టం చేశారు. మతాన్ని, హిందూ దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేది బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణే అని ఆయన తెలిపారు. వారే హిందుత్వానికి అసలైన శత్రువులన్నారు. కుల అంటరానితనంపై డిఎంకే బాబా అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, పెరియార్, ఇతర ద్రావిడ ఉద్యమ వ్యవస్థాపకుల విధానాలనే అమలు చేస్తుందన్నారు. వీటికి వ్యతిరేకంగా ఉన్న విధానాలని డిఎంకే వ్యతిరేకిస్తూనే ఉంటుందన్నారు.